వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వార్డు పర్యటనలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక 19వ వార్డులో పర్యటించారు. శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలన్ నిర్మల, ఇన్ఛార్జ్ ఏఈ కళ్యాణ్ చక్రవర్తి మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున 19వ వార్డులోకి శానిటేషన్లో భాగంగా రావటం జరిగింది. ఇక్కడ వచ్చేసి అన్ని షాపులు ఉంటాన ఈ షాపులు గల వాళ్ళు ఈ బాటిల్స్, ఖాళీ బాటిల్స్ కానీ కవర్స్, ఇలా క్లాత్లు కట్ చేసుకునే మిషన్ మీద ఏమైనా ఉంటే అవన్నీ డ్రైన్లో వేస్తాం జరుగుతుంది. దయచేసి మీ అందరూ చెప్పేది ఏంటంటే ఆ వేస్ట్ వ్యర్థాలనేది మీరు ఈ కాలువ డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. ఈ కాలువలో వేయటం వలన సిల్ట్ అనేది అలానే ఈ అక్కడ ఆగిపోవటం జరుగుతానా, వాటర్ కూడా ఆగిపోవటం జరుగుతుంది. ఆ మురుగంతా ఆ మురుగులో ఈ దోమల పొత్తు అనేది పెరిగింది కాబట్టి దయచేసి మీ అందరూ చెప్పేదంటే వ్యర్థాలనేది కాలువలో వేయకుండా బాగుంటుంది, ప్రజలందరూ కూడా గమనించమని కోరుతున్నాను. 24వ తేదీ ఆదివారం తెనాలిలోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణం నందు తెనాలి డివిజన్ కాపు కార్తీక వనసమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అన్ని వర్గాల నుండి అనేక మంది మేధావులు హాజరవుతారని, అలాగే వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, అంతేకాకుండా శ్రీచక్ర హాస్పిటల్ వారిచే మెడికల్ క్యాంపు కూడా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క కాపు సోదరి సోదరిమణులు పాల్గొనాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. గత 20 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు, జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బండారు రవికాంత్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు హరిదాస్ గౌరీశంకర్, గ్యాలం వేణు, మామిడివత్తుల సుబ్రహ్మణ్యం, బెల్లపు యశ్వంత్, వల్లెం మురళి, కొండూరు వాసు, కృష్ణ రాంబాబు, గురిశెట్టి శ్రీనివాస్ మహేష్, కర్ణాటక కోట అక్కేశ్వరరావు, గుంటూరు రమేష్, మంచాల కోటేశ్వరరావు, శిల్పాల శ్రీనివాస్, కోట చిన్నప్రసాద్, బండారు అజయ్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి డివిజన్లో కాపు కార్తీక వనసమారాధన 20వ సంవత్సరం రేపు 24వ తేదీ అంటే ఆదివారం తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పలువురు కాపు నాయకులు, అలాగే మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అలాగే ఇతర సర్పంచులు చాలామందిని ఆహ్వానించడం జరిగింది. వారందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా జయప్రదం చేస్తారు. 20 సంవత్సరాల పాటు నిర్విరామంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కాపు వనసమారాధన కార్యక్రమానికి దోహదపడుతున్నటువంటి ఆర్థికంగా కానివ్వండి, మరి అనేక రకాలుగా సహాయం చేస్తున్నటువంటి కాపు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు ఉదయం తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు నందు తెనాలి డివిజన్ కాపు కార్తీక వనసమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా దాదాపు గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని మరి కమిటీ వారి ఆధ్వర్యంలో మరి నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి కానీ రాష్ట్ర నలుమూల నుంచి అనేక మంది పెద్దలు ఇచ్చేస్తూ ఉన్నారు. పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, డాక్టర్సు, ప్రొఫెషనల్సు, అనేక రంగాల్లో నిష్ణాతులైనటువంటి చాలామంది కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేస్తూ ఉన్నారు. వారు అమూల్యమైనటువంటి సూచనలు, సలహాలు విద్యారంగంలో ఏ విధంగా తోడ్పాటును అందించాలి, పారిశ్రామిక రంగం ఏ విధంగా ఎదగాలి, అనేక రంగాల్లో మనం ఏ విధంగా మన పెద్దలు ఎలా కూడా ముందుకెళ్తూ ఉన్నారు, భవిష్యత్ తరాలు ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు ఉంటాయి. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబడి, దాంతోపాటు భోజన కార్యక్రమాలు కూడా మరి కమిటీ వారు ఏర్పాటు చేసినారు. ప్రతి ఒక్కరూ కూడా కాపు సోదర సోదరిమణులు దీనికి ఆహ్వానం పలుకుతా ఉన్నాం. మతి స్థిమితం లేకుండా ఒంటరిగా సంచరిస్తున్న అంజమ్మ అనే వృద్ధురాలిని గుంటూరులోని నిర్మల్ హృదయం అక్కును చేర్చుకుంది. తెనాలి వచ్చిన నిర్మల్ హృదయ ప్రతినిధులకు మున్సిపల్ రెవెన్యూ అధికారులు అంజమ్మను అప్పగించారు. వృద్ధురాలిని తమ సంరక్షణలో ఉంచుకొని తగిన వైద్యం, ఆహారం అందిస్తామని చెప్పారు. తమతో గుంటూరు తీసుకువెళ్లారు. పట్టణ చిన్నరావుకు చెందినట్టుగా భావిస్తున్న అంజమ్మనే వృద్ధురాలిని 3 రోజుల క్రితం ఎవరో తీసుకువచ్చి స్థానిక మార్కెట్ వంతెన సమీపంలోని బస్ షెల్టర్ వద్ద వదిలేశారు.
తన పేరు అంజమ్మగా చెప్పడం మినహా మరే వివరాలను చెప్పలేకపోతుంది. సమాచారం తెలిపిన హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధి ఇనాయక్తుల్లా మిత్ర బృందం ఆమెకు దుస్తులు ఆహారం ఇస్తూ వచ్చారు. ఆమె దీనస్థితిని గమనించిన కొందరు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు నిర్మల్ హృదయను సంప్రదించారు. దీంతో వారు ఇక్కడికి వచ్చారు. మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, మున్సిపల్ ఆరోగ్యాధికారి డాక్టర్ కెహెచ్ నిర్మల, మెప్మా సిఎంఎం విజయ్ కుమారి ప్రభుత్వలు ఆ వృద్ధురాలిని నిర్మల్ హృదయ ప్రతినిధులకు అప్పగించారు. అది కాబట్టి మేము వచ్చాం. ఇప్పుడు మేము వాళ్ళకి వీలు కోసం కాదు, మేడం గారు చెప్పింది ఇలాగ ఒక పేషెంట్ పడి ఉన్నావు, ఇంకొక ఇద్దరు ముగ్గురు డోనర్స్ మాకు ఫోన్ చేసి చెప్పావు సిస్టర్ ఇట్లా ఒక పేషెంట్ పడి ఉన్నారు, మేము తీసుకొస్తామా ఏం చెప్పినా లేదు. ఇప్పుడు ఫ్యామిలీ కేసు అయింది కాబట్టి మేము తీసుకురావడం. ఈ మేడం మీతో మేము మాట్లాడుతున్నా అని చెప్తారు. అది కాబట్టి ఇప్పుడు మీరు తీసుకెళ్తారే మీరు తీసుకెళ్ళు, లేకపోతే మేము వదిలేసి వెళ్తాను. మీ తహసీల్దార్ కోసం మేము వెయిట్ చేయమండి. ఇప్పుడు మా గుంటూరు నుండి మేము వచ్చాం, ఈ మేడం చెప్పినా కాబట్టి. ఇంకా కలెక్టర్ గారికి ఆర్డర్ ఏదో ఏదో మేడం చెప్పినా కాబట్టి మేము వచ్చాం. ఈ పెద్దావిని మనం అట్లా అనారోగ్యంగా ఉన్న ఆవిడ్ని మనకి ఇక్కడ లోకల్ గా మున్సిపాలిటీ తరఫు నుంచి ఒక రన్ చేస్తున్నప్పటికీ మనం ఏంటంటే వాళ్ళు అనారోగ్యంగా ఉంటే డెస్టిట్యూట్ హోమ్ లో ఉంచలేము, అందువల్ల హాస్పిటల్కి తరలించాలా లేకపోతే ఎట్లాగా వీళ్ళని తరలించాలి అనుకున్నప్పుడు నిర్మల్ హృదయ అని మన గుంటూరులో మిషనరీ ఆఫ్ చారిటీకి సంబంధించిన ఒక సంస్థ ఉంది, వారు చాలా బాగా చూసుకుంటారు ఇలాంటి వారిని. వారికి అనారోగ్యంగా ఉన్న వారిని వాళ్ళని మళ్ళీ ఆరోగ్యవంతులుగా తీర్చే వరకు వాళ్ళు సపర్యలు చేస్తారు. ఈ రోజు మన మున్సిపల్ కమిషనర్ గారు వారితో సంప్రదించి వారు ఇప్పుడే వచ్చి ఆ పెద్ద ఆవిడ్ని అక్కడికి గుంటూరు తరలించాము హోమ్ కి. ఆవిడ మెల్లగా మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తే ఆవిడ పేరు అంజమ్మని చెంచుపేట అని చెప్తోంది. మా ఎంక్వైరీలో కొడుకులు ఇక్కడికి తీసుకొచ్చి వదిలేశారని కూడా తెలుస్తోంది. ఇది రేపు డిఎస్పీ గారితో కూడా సంప్రదించి ఎవరింత మానవత్వం లేకుండా ఇలా ఒక తల్లిని రోడ్డు మీద వదిలేశారో వాళ్ళకి నెససరీ కౌన్సిలింగ్ కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తాం, దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఒక వృద్ధ మహిళని బస్ స్టాప్ లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వదిలేశారని ఒక అనాథగా గుర్తించి ఈనాడు లో ఒక కథనం ప్రచురితమైంది. దానిపైన మన తెనాలి సబ్ కలెక్టర్ గారు స్పందించి కమిషనర్ గారికి మరియు ఎంఆర్ఓ గారికి తమ సూచనలు ఇవ్వటం అయింది. వారి సూచనల ప్రకారము మేము దగ్గరలో ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలను సంప్రదించినప్పుడు మనకి గుంటూరు నుండి నిర్మల హృదయ నుంచి సిస్టర్స్ ఆఫ్ మిషనరీ వాళ్ళు వచ్చారు మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళటానికి. కాబట్టి ఈ సమయంలో మన ఎంఆర్ఓ గారి సమక్షంలో పోలీసు వారి సమక్షంలో సిస్టర్ నిర్మల హృదయ సంస్థ వాళ్ళు అంజమ్మ అనే వ్యక్తిని గుంటూరుకి నిర్మల హృదయ అనే సంస్థకు తరలించటమైంది. కార్తీక మాస శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ప్రత్యేక ఉయ్యాల సేవ కన్నుల పండుగ జరిగింది. తెనాలి బోస్ రోడ్ లో గల శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో ఉన్న శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారికి కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి పూలతో అలంకరణ దీపాలంకరణతో ప్రత్యేక ఉయ్యాల సేవ నిర్వహించారు. తొలుత వచ్చిన భక్తులందరి గోత్ర నామాలతో స్వామివారికి అర్చన జరిపారు. అనంతరం కొండపి వసుంధర శిష్య బృందంచే సంకీర్తన గానం అద్భుతంగా జరిగింది. ఈ సంకీర్తనకు తబలపై వంశీకృష్ణ, కీబోర్డుపై పెద్దిరాజు వాయిద్య సహకారం అందించారు. సంకీర్తన అనంతరం అర్చకులు రొంపిచెర్ల చక్రవర్తి స్వామివారికి అర్చన నైవేద్యం హారతులు మంత్రపుష్పం గావించి తీర్థప్రసాద వితరణ చేశారు. కొండపి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారికి ఉయ్యాల సేవ నిర్వహిస్తారని, కావున తెనాలిపుర ప్రజలందరూ ఈ ఉయ్యాల సేవలో పాల్గొని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరారు. ఈ సేవను కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. Thank you.
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవస్థానానికి ప్రతి శుక్రవారం ఇక్కడ సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ సత్యనారాయణ రమాసహిత సత్యనారాయణ స్వామి వారికి స్వామివారికి పూజల సేవ జరుగుతుంది. ఈరోజు కార్తీక మాసంలో శుక్రవారం ఈరోజు ప్రత్యేకంగా దీపారాధన స్వామివారికి అలంకారం చేసి మా శిష్య బృందం అంతా కలిసి ప్రత్యేక ఉయ్యల సేవ అనుకున్నారు. ఈ ఉయ్యల సేవ ఈరోజు అద్భుతంగా జరిగింది. సుమారు భక్తులంతా 100 మంది దాకా వచ్చారు. ఈ ఉయ్యల సేవలో ముఖ్యంగా స్వామివారి మీద సంకీర్తన, అనంతరం తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. అలాగే భక్తులందరూ ఇక్కడికి వచ్చేసి విశేషంగా అన్నమయ కీర్తనలు పాడటం అనేది గొప్ప విశేషం. తెనాలి పురప్రజలు కూడా ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకి ఈ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో దేవస్థాన ప్రాంగణం ఉన్న శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవస్థానానికి ఈ ఉయ్యల సేవకి రావాల్సిందిగా మనవి. ఈ నెల రోజుల్లో కూడా ప్రతి ఆదివారం బుధవారం కూడా ఇక్కడ కీర్తనలు నేర్చుకోవడం జరుగుతుంది. శుక్రవారం ఉయ్యల సేవలో అద్భుతంగా ఎన్నో పూలహారాలతోనూ ఇక్కడ భగవంతుని సమర్పించుకోవటము, దాంతోపాటు ఎన్నో కీర్తనలను భగవంతునికి సమర్పించుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా తన్మయత్వంతో భగవంతునికి గీతాలాపన చేయటం ఇది చాలా గొప్ప విశేషం అండి. అలాగే ఈ కార్తీక మాసంలో గోపాదమంత మునిగినంత నీటిలో కూడా నారాయణమూర్తి ఉంటాడని ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఉన్నదండి. కాబట్టి ఈ కార్తీక మాసంలో నారాయణమూర్తి మరి అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు. అలాంటి నారాయణమూర్తి సత్యదేవుడు అయినటువంటి ఈ గుళ్ళో ఈ రోజున ఈ కార్తీక మాసంలో ఈ శుక్రవారం చక్కగా అద్భుతంగా ఉంజల సేవా కార్యక్రమం జరిగినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు దుర్మరణం పాలైన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొల్లిపురం మండలం తుమ్లూరు గ్రామానికి చెందిన రవీంద్రరెడ్డి 50 సంవత్సరాలు, భార్య సురేఖ, కుమారుడు హరినాథ్ రెడ్డి 19 సంవత్సరాలు కలిసి ఒకే ద్విచక్ర వాహనంపై తండ్రి కొడుకు భార్య ముగ్గురు కలిసి తుమ్లూరు గ్రామంలో బంధువు మృతి కార్యక్రమానికి హాజరై తిరిగి నంబూరు గ్రామానికి వెళ్తుండగా ఇదే క్రమంలో హాఫ్పేట కాజీపేట గ్రామాల మధ్యలో ఎదురుగా వస్తున్న లారీ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. తండ్రి కొడుకులు ఇరువురికి తీవ్ర గాయాలు కాగా సురేఖకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108 ద్వారా తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా హరినాథ్ రెడ్డి మృతి చెందగా రవీంద్రరెడ్డి చికిత్స బృందంతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అనుకోని ప్రమాదంలో భర్తను కుమారుణ్ణి కోల్పోయిన సురేఖ రోధిస్తున్న తీరు చూపర్లను కంటతడి పెట్టించింది. హరినాథ్ రెడ్డి ఐటీఐ చదువుతుండగా నంబూరులో స్థిరపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిటీ న్యూస్ ముఖ్యమైన ముఖ్యాంశాలు మరోసారి. పత్తి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి, జెడ్పీ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి. ట్రాఫిక్ నిబంధనల పట్ల వాహనదారులు అవగాహన కలిగి ఉండాలి, 3 టౌన్ సీఐ రమేష్ బాబు. పట్టణ 17వ వార్డులో ఆక్రమణలు తొలగించిన పురపాలక సంఘ అధికారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.